జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ జాగ్రత్తగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ రాజకీయ పార్టీల నాయకులు దాఖలు చేసిన నామినేషన్లకు సంబంధించి అన్ని సర్టిఫికేట్స్ వివరాలు సక్రమంగా ఉన్నాయా లేదా అని జాగ్రత్తగా పరిశీలించి నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. నామినేషన్ వేసిన వారికి రసీదు అందజేయాలని, సాయంత్రం 5 గంటల వరకు ఎవరైతే జిల్లా పరిషత్ కార్యాలయంలోకి వచ్చి ఉంటారో వారికి మాత్రమే నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం కల్పించాలన్నారు. మండలాల వారిగా రిజిస్టర్లను మెయింటైన్ చేయాలని, అన్ని వివరాలు రిజిస్టర్లో సక్రమంగా నమోదు చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏ డివిజన్ పరిధిలో ఏ మండలాల అభ్యర్థులు నామినేషన్లు చేస్తున్నారో ఆర్ఓ ఏఆర్ఓలను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల దాఖల ప్రక్రియ కోసం ఏర్పాటు చేసిన అధికారులు ఎవరు ఎలాంటి విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించి ఎన్నికల బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారుల్ని ఆదేశించారు. ఈ పరిశీలనలో జిల్లా పరిషత్ సీఈఓ శోభ స్వరూపారాణి పలువురు అధికారులు పాల్గొన్నారు. మీరు కొత్తది పెట్టుకోవాలి, కొత్తది అలాగే ఇచ్చాము కొత్తది కూడా, అందుకే తప్పు వస్తుంది అది ముఖ్యమంత్రి వాళ్ళు తీసుకోవచ్చు తీసుకోమంటున్నాము. ఇప్పుడు ఇప్పుడు ఇవ్వచ్చు కదా, కండిషన్ మ్యారేజ్ కలిసి టైం ఇస్తారు, ఇంటిని ఏ టైంలో ఉంది అని డీటెయిల్ తెలుసుకోవచ్చు, ఇంటిని ఏం రేపు Thank you.